లాక్డౌన్ జరిగింది. మరి దాని కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, పనులు చేసుకున్న వాళ్ళు పనులు చేసుకోకుండా ఇంట్లోనే ఉంటున్నారు. అదే ఉన్నత వర్గాలకైతే ఓకే, కానీ మరి పేద కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ మా 19వ వార్డు నందు ఎస్సీ కాలనీలో ఒక 20 కుటుంబాలకు తనవంతుగా సహాయం చేస్తా అని చెప్పి మాకు అత్యంత సన్నిహితులు కౌటి బుచ్చయ్య గారి కుమారుడు రాజేష్ ఫ్రెండ్ దుబాయ్లో ఉన్న అమ్మాయి. మరి జన్మభూమికి, తను పుట్టిన జన్మభూమికి తనవంతు సహాయం ఎంతో కొంత చేయాలని ఒక సదుద్దేశంతో 10-20 కుటుంబాలకు 10,000 రూపాయల కిరాణా సామాన్ సరుకులు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మేము అడిగిన వెంటనే వాళ్ళు ఇచ్చినందుకు మేము వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరూ కూడా తనను తాను రక్షించుకోవడం కోసం గడప దాటి బయటికి రావద్దు అని చెప్పి, మరి ఏదో జరుగుతుందని భయం కానీ ఏది జరగదు ఏం జరగదు అనే నిర్లక్ష్యం కానీ లేకుండా వ్యక్తిగతంగా తమకు తమ స్వీయ రక్షణ తీసుకోవాల్సిన బాధ అవసరం ఉన్నది. కేసీఆర్ గారు పిలుపు మేరకు మనం అందరం కూడా గడప దాటకుండా ఇంట్లోనే ఉంటున్నాం. 22 రోజుల నుండి ఇది దిగ్విజయంగా చేసుకున్నాం. ఆ దేవుడి దయ వల్ల మనకు పెద్దగా నష్టం జరగలేదు. ఎందుకంటే లాక్డౌన్ ముందే గుర్తించి, ప్రమాదాన్ని గుర్తించి ముందే హెచ్చరించారు కాబట్టి మనందరం కూడా దాన్ని పాటించినాం. కాబట్టి స్టే హోమ్ స్టే సేఫ్ అనే ఉద్దేశంగా ఆ నినాదంతో ముందుకు పోయినాం కాబట్టి ఈరోజు భారతదేశంలో ఎక్కువ నష్టం జరగలేదు. అందులో తెలంగాణలో చాలా తక్కువ మందే ఈ వ్యాధి బారిన పడ్డారు. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవాలి. ఆ రక్షణనే ఈ లాక్డౌన్ అనే ఉద్దేశంగా మరి పేద కుటుంబాలన్నీ కూడా మరి రికార్డ్తో కానీ దొక్కాడని కుటుంబాలు చాలా ఉన్నాయి జనగామ ప్రాంతంలో. మరి అట్లాంటి వాళ్లను ఏదో విధంగా చేయితనియాలని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు అక్కడక్కడ ఉన్నత వర్గాలు చేస్తున్నాయి. అందులో భాగంగా 19వ వార్డు నందు కౌన్సిలర్గా నేను వాళ్ళ బుచ్చయ్య గారిని అడిగిన వెంటనే వారు దీనికి ఒప్పుకొని ఈ ఆర్థిక సహాయాన్ని మన కిరాణా సరుకులను అందజేసినందుకు వారికి వారి కుటుంబానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందులో కిరాణా సరుకులు 1 కేజీ కందిపప్పు, 1 లీటరు మంచి నూనె, 1/2 కేజీ కారము, 1/2 కేజీ చింతపండు, 1 కేజీ ఉల్లిగడ్డలు, 1 ట్రిప్లెక్స్ సోపు, 1 సంతూర్ సోపు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు 12 కిలోల బియ్యం ఇచ్చింది కాబట్టి ఈ కిరాణా సరుకులు ఉంటే వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం ఎంతో కొంత అనే ఉద్దేశంగా ఈరోజు స్వప్న అమ్మాయి దుబాయ్ నందు ఉంటుంది, తను రాజేష్ క్లాస్మేటు అమ్మాయి, మన పుట్టిన గడ్డకు సహాయం చేయాలని చెప్పి మన జనగామకు రాజేష్ అడిగిన వెంటనే ఆమె ఒప్పుకున్నది. మేము తమ బుచ్చయ్య గారి కొడుకును రాజేష్ గారిని అడగానే వారు కూడా మన వాడిలోనే చేద్దాము ఈ కార్యక్రమం రాజేష్ అంటే తప్పకుండా మేడం అని తను ఒప్పుకొని నిన్న నా దగ్గరకు వచ్చి అడిగినారు అంటే తప్పకుండా మన ఎస్సీ కాలనీలో మనం చేద్దామని చెప్పిన ఆ కార్యక్రమాన్ని మరి విచ్చేసినటువంటి వార్డు అధ్యక్షులు కేశవరెడ్డి గారికి, ప్రశాంత్ గారికి, సంతోష్ గారికి, మరి పట్టణ అధ్యక్షులు బండయ్య అదిగిరెడ్డి గారికి, నా వార్డు ఎస్సీ కాలనీ ప్రజలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, ఒక్కొక్కరు కూడా మీటర్ డిస్టెన్స్ తోటి బయటికి వెళ్ళినా కూడా మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మరి మాస్క్ తప్పకుండా వేసుకోవాలి. అదేవిధంగా మరి ఈరోజు సరిహద్దుల్లో ఉన్న జవాన్ ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాడో మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అదేవిధంగా డాక్టర్ కానివ్వండి, ఒక సైనికుల్లాగా తమ ప్రాణాలను పణంగా పెట్టి మనకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంగా వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు. వారందరూ కూడా ఈ సందర్భంగా చేతులంచి పాదాభివందనం చేస్తున్నా. మరి ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసినందుకు పేరు పేరైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.